జనసేనలో ముద్రగడకు చంద్రబాబు డైరెక్షన్. రాబోయే ఎన్నికలలో గెలుపు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేఫ్ సీట్ను చూసుకుంటున్నారా? టీడీపీ జనసేన కూటమిలో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏంటంటే, కూటమి తరఫున ముద్రగడ పద్మనాభంను పోటీలోకి దింపాలని చంద్రబాబు నాయుడు స్వయంగా పవన్కు సూచించారట. ముద్రగడ పోటీ చేస్తేనే వైసీపీని ఓడించగలమని చెప్పారట. అందుకు పవన్ కూడా సానుకూలంగానే స్పందించినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే, రాబోయే ఎన్నికలలో పవన్ ఎక్కడ నుండి పోటీ చేస్తారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. జనాల రెస్పాన్స్ చూడడం కోసం పదే పదే అనేక నియోజకవర్గాల పేర్లను లీకుల రూపంలో వదులుతున్నారు. ఒకసారి తిరుపతి, మరోసారి కాకినాడ, ఇంకోసారి భీమవరం, గాజువాకని రకరకాల పేర్లను పార్టీయే ప్రచారంలోకి తెస్తోంది. మధ్యలో పిఠాపురం, భీమిలి, విశాఖ ఉత్తర నియోజకవర్గాల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. చివరకు ఈ మధ్యనే కాకినాడ జిల్లాపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా పవన్ ఆసక్తిని గమనించిన నేతలు కాకినాడ సిటీ నియోజకవర్గంలో పోటీ చేయడం ఖాయమని అనుకున్నారు. అయితే తాజా పరిణామాలు ఏంటంటే, జనసేనలో కొత్త ప్రచారం మొదలైంది. అదేంటంటే, ద్వారం పొడిని ఓడించాలంటే పవన్ కన్నా ముద్రగడే కరెక్ట్ అభ్యర్థిగా చంద్రబాబు సూచించారట. ఎందుకంటే ద్వారంపూడి ముద్రగడ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి. ద్వారంపూడి మీద ముద్రగడ పోటీ చేస్తేనే కాపుల ఓట్లన్నీ వన్ సైడ్గా కూటమికి పడతాయని చంద్రబాబు చెప్పారట. అందుకనే సడన్గా కాకినాడ సిటీ నియోజకవర్గం నుండి ద్వారంపూడి మీద ముద్రగడ పోటీ చేయబోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. జనసేనలో చేరబోతున్న ముద్రగడ ఎక్కడ పోటీ చేయాలో చంద్రబాబు సూచించడమే విచిత్రంగా ఉంది.